నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాననెను. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనము. సమాధానకర్తయగు ప్రభువు తానే ఎల్లప్పుడునూ ప్రతి విధము చేతను మీకు సమాధానము అనుగ్రహించునుగాక. ప్రభువు మీకందరికీ తోడయుండునుగాక. తెస్సలోనికయలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతిగలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీయందు విశ్వాసముంచియున్నాడు. యెషయాగ్రంథము 26వ అధ్యాయము 3వ వచనము. సమాధానపరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనము. దేనిని గూర్చియో చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ఫిలిప్పీయులకు రాసిన 4వ అధ్యాయము 6వ వచనము. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి. రోమీయులకు రాసిన 12వ అధ్యాయము 18వ వచనము. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి, మరియు కృతజ్ఞులై ఉండుడి. కొలసీలకు రాసిన 3వ అధ్యాయము 15వ వచనము. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. పేతురు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము. శాంతి మీకనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకనుగ్రహించుటలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనము. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. హెబ్రీయులకు రాసిన 12వ అధ్యాయము 14వ వచనము. కాగా మీరు పరిశుద్ధాత్మశక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. రోమీలకు రాసిన 15వ అధ్యాయము 13వ వచనము. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును. నేను ఒంటరిగా నుండినను, నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు. కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనము. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. రోమీయులకు రాసిన 8వ అధ్యాయము 6వ వచనము. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెతికి దాన్ని వెంటాడవలెను. పేతురు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనము. కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. రోమీయులకు రాసిన 5వ అధ్యాయము 1వ వచనము.
నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. వారు తూలి తొట్టిల్లుటకు కారణమేమీ లేదు. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 165వ వచనము. నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనము. పరిశుద్ధుల సంగములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త కాని అల్లరికి కర్త కాడు. కొరంతీయులకు రాసిన 1 పత్రిక 14వ అధ్యాయము 33వ వచనము. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. గలతీయులకు రాసిన 5వ అధ్యాయము 22వ వచనము. కీడు చేయుటం మాని మేలు చేయుము, సమాధానము వెతకి దాన్ని వెంటాడుము. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 14వ వచనము. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనము. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. కీర్తనల గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనము. కీడు కల్పించు వారి హృదయములో మోసము కలదు. సమాధాన పరుచుటకై ఆలోచన చెప్పువారు సంతోషభరితులగుదురు. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 20వ వచనము. ఇదిగో నా రక్షణకు కారణభూతురగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తన కాస్పదము, ఆయన నాకు రక్షణాధారమాయెను. యెషయా గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనము. సమాధానమును, పరస్పర క్షేమాభివృద్ధిని కలగజేయు వాటినే ఆసక్తితో అనుసరింతము. రోమీలకు రాసిన 14వ అధ్యాయము 19వ వచనము. సహోదరులారా, సంతోషించుడి, సంపూర్ణులై ఉండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనస్సు గలవారై ఉండుడి, సమాధానముగా ఉండుడి. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడయుండును. కొరంతీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 11వ వచనము. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించితిరో, నాయందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడయుండును. ఫిలిప్పీలకు రాసిన 4వ అధ్యాయము 9వ వచనము. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. పేతురు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయము 6వ వచనము. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీయందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనము. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతికీడైనను, దూషణకు ప్రతిదూషణ అయినను చేయక దీవించుడి. జీవమును ప్రేమించి
మంచి దినములు చూడకూరువాడు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకునవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెతకి దాన్ని వెంటాడవలెను. పేతురు రాసిన మొదటి పత్రిక 3:9. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణమైనను లేనిదియునై ఉన్నది. నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును. యాకోబు రాసిన పత్రిక 3:17. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. యెషయా గ్రంథము 53:5. యెహోవా, నీ కృప మాకు కనుపరచుము, నీ రక్షణ మాకు దయచేయుము. దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటను నేను చెవినబెట్టెదను. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును. వారు మరల బుద్ధిహీనులు కాకుందురుగాక. కీర్తనల గ్రంథము 85:7. మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించునుగాక. యూదా రాసిన పత్రిక 1:2.